నమస్తే ఫాల్కన్ పంప్ సమర్పించు దూమ్దాం ముచ్చట్లు పవర్డ్ బై బీవీఆర్ ఇన్ఫ్రా డెవలపర్స్ టచ్ మొబైల్స్ అండ్ కేసీపీ రైస్ ఇక మరి ఇయాల్టి మన దూమ్దాం ముచ్చట్లు సురేష్ అద్దమా అన్నట్టు మన తెలంగాణ సర్కార్ వాళ్ళు నల్లాలతోని సప్లై చేస్తున్న మిషన్ భగీరథ మంచినీళ్ళ టేస్ట్ ఎట్లుందోల తాగి చూసిరనుకుంటా కదా మీరు కూడా చెత్త చెదారం లేకుండా నీట్ గా ఫిల్టర్ చేసి ఉండవలసిన ఖనిజ లవణాలు సరిగ్గా ఉన్నాయా లేవా చూసి మరి సప్లై చేస్తున్నారట మరి అగో గా డౌటే మన కేటీఆర్ సార్ కూడా వచ్చినట్టున్నది ఖమ్మంలో సప్లై అవుతున్న మిషన్ భగీరథ నీళ్ళ టేస్ట్ ఎట్లుందో కొత్తగా కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇంట్ల కుడుకాలు వెట్టి మరి చూసింది ఇట్లా రైట్ ఐటీ హబ్ రెండో దశ పనులు కొత్త బస్ స్టాండ్ 1000కి మీద డబుల్ బెడ్రూమ్ ఇంట్ల గృహ ప్రవేశాలు ఖమ్మం జిల్లా అభివృద్ధి పనుల జోరు తీరు మార్చేస్తురు మన మంత్రులంతా కలిసి ఫస్ట్ దశ ఐటీ హబ్ సక్సెస్ అవ్వడంతోని సెకండ్ దశ ఐటీ హబ్ ఏర్పాటు చేస్తందుకు శంకురాయి వాతి ఓపెన్ చేశారు అట్లనే ఖమ్మం సిటీలో కొత్తగా కట్టించిన 30 ప్లాట్ఫారాల బస్ స్టాండ్ ఓపెనింగ్ చేశారు ఆడికెళ్లి టేకులపల్లి కాడ డబుల్ బెడ్రూమ్ గేటెడ్ కమ్యూనిటీని కేటీఆర్ సారు మంత్రులు కలిసి ఓపెన్ చేశారు లోపటికి పోయి అన్ని ఏర్పాట్లు బాగున్నాయా లేదా అని అరుసుకుండు అటెనక నల్లకొస్తున్న మిషన్ భగీరథ నీళ్ళు ఎట్లున్నాయో టేస్ట్ చూడమని మంత్రి పువ్వాడ సార్ చెప్పంగానే నల్లదిప్పి రెండు గుక్కలు దాగి చూసిండు బాగానే ఉన్నాయట పొట్వల కోసం మళ్ళోసారి తాగుమని కోరంగానే ఒక్కపారేంది ఎన్ని మాటలనన్నా తాగుతా అనుకుంటా తాగి చూపెట్టిండు తీయగున్నట్టున్నాయి టేస్ట్ బాగానే ఉన్నాయని చెప్పిండు అవు మరి మిషన్ భగీరథ నీళ్ళాయే దుమ్ము ధూళి లేకుండా ఫిల్టర్ చేసి ఖనిజ లవణాలన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా చూసినాకనే సప్లై చేస్తారు ఇక మంచిగా ఉండకుంటే ఎట్లా ఈ మిషన్ భగీరథ నీళ్ళనే కదా అన్ని ఆఫీసులలో వాడేది రేపు రేపు సర్కార్ ఆఫీసులన్నిట్లల్లా సర్కార్ స్కూళ్ళన్నిట్లల్లా ఈ నీళ్ళనే బాటిల్ల రూపంలో కూడా తెస్తారట ఇదేంది రో ఓట్లు అయిపోగానే చక్కగా పోయి పువ్వు గుర్తు పార్టీ ఎమ్మెల్యే క్యాండిడేట్ కారెక్కి కూర్చున్నాయట ఈవీఎం మిషన్లు అరే నిజమోల్లా అస్సాం రాష్ట్రంలో జరిగిన ముచ్చటిది 8 ఈవీఎం ఓట్ల మిషన్లు అక్కడి పువ్వు గుర్తు పార్టీ క్యాండిడేట్ కారెక్కి తిరుగుతుంటే కానొచ్చినాయట చూద్దాం పారి ముచ్చట అగ్గో చూస్తున్నారా ఈ ఈవీఎం ఓట్ల మిషన్ల కథ ఎట్లున్నదో ముద్దుగా పువ్వు గుర్తు ఎమ్మెల్యే క్యాండిడేట్ గారి కారెక్కి కూసున్నాయి ఏడిగి పోతాంది కన్నట్టో ఏమో మరి అస్సాం రాష్ట్రంలో రెండో దశ ఓట్లు పూర్తిగా ఆగానే జరిగిన కథ ఇది పతర్కండి నియోజకవర్గంలో ఒక పోలింగ్ బూత్ లా జనాలు ఓట్లేసే తంతు పూర్తయింది అధికారులు సీలేసుడు కూడా పూర్తయింది మరిగా చక్కగా ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన వాహనంలోకి కూసవాలి కదా ఈ మిషన్లు అట్లా కాకుండా ఎక్కిచ్చే కృష్ణేందుపాల్ అనే పువ్వు గుర్తు పార్టీ క్యాండిడేట్ కారెక్కి కూసున్నాయంట ఎహే వాటంతలు అవే కారెట్లెక్కుతాయి అని గరమయ్యారు నా మీద మరి ఏం చెప్పాలి ఎన్నికల సిబ్బంది ఏమో ఏ మా తెలివనే తెలియదు ఈ కార్ ఎన్నికల సంఘము ఏర్పాటు చేసిందే అని అనుకున్నామని చెప్పబట్టిర్రు బీజేపీ క్యాండిడేట్ కృష్ణేందుపాల్ సును అడిగితేనేమో ఆ ఎన్నికల సిబ్బందే మా సాయం కోరితే ఎక్కువన్నమని వాళ్ళు చెప్పబట్టిరి అంటే వాళ్ళ తప్పు కాదు వీళ్ళ తప్పు కాదు ఈవీఎం మిషన్లదే కదా అసలు తప్పు పర్మిషన్ లేకుండా కార్ ఎవలిదో తెలియకుండా ఎక్కి కూసుంటాయా మరి ఇంతకు మరి ఎడికి పట్టుకపోదామనుకున్నారో ఏం చేద్దామని చూసిర్రో తెలియదు గాని ఇవో ఈ ముచ్చట కతిమ పార్టీల క్యాండిడేట్ల నజర్ల పడ్డది ఊకుంటారా ఇగా వెంటనే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తే ముచ్చట రచ్చ రచ్చ అయింది ఆ పోలింగ్ బూత్లో రీపోలింగ్ పెడదామని డిక్లేర్ చేసిరట అధికారులు నాయం ఇంకా ఎవరిగాని పెట్టకుంటే రిజల్ట్ ఎట్లొచ్చేదో ఏమో కదా వెనకట కూటి కోసం కోటి తిప్పలు అని ఒక సామెత ఉండేది అదే సామెతను జరంత మార్చి ఓటు కోసం కోటి తిప్పలు అంటే కరెక్ట్ ఉంటుందేమో అనిపిస్తుంది ఎన్నికల ప్రచారాలల్లా లీడర్లు చూపెట్టే పర్ఫార్మెన్సులు చూస్తుంటే కదా సామెత సంగతి ఏమో గాని ఫస్ట్ అయితే ఈ బొంగరాల దిప్పుడుతో నడుస్తున్న వింత ప్రచారం సంగతి అయితే చూద్దురు పార్రి రికార్డుకు రికార్డు ప్రచారానికి ప్రచారం చేస్తున్నాడు గీ అన్న అరేరేరే బొంగురాలను గిర్రా గిర్రా ఏమన్నా గింగరాలు తిప్పుతున్నాడా నోళ్ళు ఈ అన్న అన్న పేరు రాజా తమిళనాడు రాష్ట్రంలో ఉంటాడు అన్న డిఎంకే పార్టీ సభ్యుడు అంతకంటే ఎక్కువ అభిమాని కూడా నట ఇక ఇప్పుడు అసలు ముచ్చటకొస్తే మొత్తం 234 బొంగురాలను 7 అంటే 7 నిమిషాలలో తిప్పిండు అది కూడా 2 ఏళ్లతోని అన్న డిఎంకే 2 ఆకుల గుర్తు
రెండేళ్లతోనే చూపెట్టే విక్టరీ గుర్తు యాదొచ్చేటట్టు రెండేళ్లతోనే తిప్పి చూపెట్టిండు. పార్టీ కార్యకర్తలంతా ఈ బొంగురాలు లెక్క తిరుగుకుంటా పనిచేసి పార్టీని గెలిపియాలి అని కోరిండు. ఇక ఇంటి చుట్టూత పార్టీల సింబల్లు లీడర్ల బొమ్మలను కూడా పెయింటింగ్ వేపించిండు. ఇప్పుడు మామూలుగా పోయి ప్రచారం చేసి ఓట్లు అడిగితే అందులో ఎరైటీ ఏముంటది, జనాలు ఎట్లా ఫిదా అవుతారు అని ఇట్లా బొంగురాలు తిప్పే పని చేసిండట. ఇంకేంది, రికార్డు రికార్డు, ప్రచారానికి ప్రచారం, రెండు కలిసి వచ్చినాయి పో. ఇప్పుడు మనం సైన్స్ అండ్ టెక్నాలజీ ముచ్చట చెప్పుకోవాలనుల్లా. కరోనా చేయబట్టి కొత్త కొత్త రోబోలను తయారు చేశారు కదా పోయిన ఏడాది. ఇగో గా కరోనాను కట్టడి చేయనికే టెక్నాలజీని వాడుకొని ఏదో వెరైటీ మిషన్ కనిపెట్టిందట. దాని కథ ఏందో అరుచుకున్నద్దాం పారి. అట్లనే గా కాన్పూర్ తావున స్ట్రెస్కు గురయ్యేటోళ్ళ కోసం ఏదో మిషన్ కనిపెట్టారెట్నోళ్ళ. పనుల పని ఆ ముచ్చట కూడా చూసేద్దాం నడురి. ఫస్ట్ ఫస్ట్ స్ట్రెస్ కు సంబంధించిన మిషన్ ముచ్చటే చెప్పుకోవాలి. మీదికెళ్ళి స్ట్రెస్ బాలస్ అంటే బొమ్మల్నే పెట్టిండు చూడు రి, ఇదేనోళ్ళగా మిషన్. ఇగో ఈ నడుమ జనాలు అయిందానికి కాందానికి అడ్డమైన ఆలోచనలు ఎత్తున్నారు కదా, అగో అట్లా స్ట్రెస్ కు గురయ్యేటోళ్లే బొచ్చేడు మంది ఉన్నారు. అసుంటోళ్లను స్ట్రెస్లకెళ్ళి బయటికి పడేయనీకే ఇగో ఈ మిషన్ కనిపెట్టిండట. కాన్పూర్ తావున ఇంజనీరింగ్ చదివే ఈ పిల్లగాడు. ఇక ఈ మిషన్ ఉన్నదంటే చాలోళ్ళ, మనం ఏ తీర్ల స్ట్రెస్ కు గురవుతున్నాము ఏంది కథ అన్నదంతా ముందే అవ్వడుతున్నదట. కానీ ఏదేమైనా భలే మంచి ఉపాయమే చేసిండు కదా నోళ్ళో ఈ తమ్ముడు. ఏ శభాష్ తమ్ముడు, ఇగో ఇదిట్లుంటే ఇక యూపీ తావునుండే కొంతమంది యువత కూడా ఒక గొప్ప కార్యాన్ని ముంగట పెట్టుకున్నది. అసలే కోవిడ్ కాలం కదా నోళ్ళ, కరోనా కేసులు జోరు మీద పెరుగుతున్నాయే, అగో ఆ వైరస్ బారిన పడకుండా కరోనాను టెస్ట్ చేసేటందుకు ఒక కొత్త డిజైన్ కనిపెట్టే పని పెట్టుకున్నారు ఇట్లా. ఇది ఫోన్లో ఇన్స్టాల్ చేసుకున్నామంటే చాలు, మనంతలా మనమే కరోనాని ఎరకబట్టొచ్చునట. కానీ చదువుకునే వయసులోనే ఇగో ఈ తీర్లో ఉపాయం చేస్తున్నారంటే రేపు రేపు ఇంకెన్ని ఇద్దలు పడతారు కావచ్చో. మొత్తానికి ఇదేనోళ్ళ ఈ స్ట్రెస్ మిషన్, కోవిడ్ డివైజుల కథ. ఫాల్కన్ పంప్ సమర్పించు ధూమ్దా ముచ్చట్లు పవర్ బై బీవీఆర్ ఇన్ఫ్రా డెవలపర్స్, టచ్ మొబైల్స్ అండ్ కేసీపీ రైస్. ఇక మరి అటు మన దుమ్దా ముచ్చట్లు ఓడిచిపోయినాయి, మళ్ళీ వచ్చేటప్పటికి ఇట్లనే ఇంకెన్ని ముచ్చట్లతో వస్తా, అప్పుడు మళ్ళీ ముచ్చట పెట్టుకుందాం. మరి అప్పటిదాకా నేనుంటా, మీరైతే చూస్తేనండి.